విజయవాడలో ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారంలో రసాభాష చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వెల్లంపల్లి టీడీపీ నేత బోండా ఉమారాకతో వివాదం చెలరేగింది. వెల్లంపల్లి బోండా వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్పై వెల్లంపల్లి వర్గీయులు దాడికి ప్రయత్నించగా సభికులు అడ్డుకున్నారు. అనంతరం డూండి రాకేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని చొక్కా పట్టుకుని పీఎస్కి తీసుకెళ్లారు. విజయవాడలో ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారంలో రసాభాష చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వెల్లంపల్లి టీడీపీ నేత బోండా ఉమా రాకతో వివాదం చెలరేగింది. వెల్లంపల్లి బోండా వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్పై వెల్లంపల్లి వర్గీయులు దాడికి ప్రయత్నించగా సభికులు అడ్డుకున్నారు. అనంతరం డూండి రాకేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి చొక్కా పట్టుకుని పీఎస్కు తీసుకెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ నుండి తెలుసుకుందాం. పూర్ణ, ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారంలో అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు చెప్పండి. ఆర్యవైశ్యుల ఆత్మ సమావేశం ఈ రోజు రసాభాషగా జరిగిందని చెప్పవచ్చు. ఏదైతే డూండి రాకేష్, ఏదైతే టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ టార్గెట్ చేస్తున్నాయి వైసీపీ నాయకులు, అంటే ఏదైతే బోండా ఉమాతో పాటు అక్కడ ఎవరైతే బోండా ఉమా అని అలాగే డూండి రాకేష్ని మొత్తం కూడా టార్గెట్ చేస్తున్న వైసీపీ నాయకులు, అంటే వెల్లంపల్లి వర్గీయులు మొత్తం కూడా వాళ్ళ మీద దాడి తెగబడ్డారు. అయితే అక్కడికి వచ్చిన పోలీసులు సైతం వైసీపీ నేతలకే సపోర్ట్ గా పలికారు. దీనితో అక్కడ ఎవరైతే వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఉన్నారో డూండి రాకేష్ని పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ పరిణామాలన్నీ కూడా కేవలం అధికార పక్షానికే పోలీసులు ఆక్రోష పలుకుతున్నారు అని కూడా టీడీపీ నేతలు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ కావాలని కవింపు చర్యలకు పాల్పడింది వైసీపీ నేతలు అని చెప్పి ఈ మొత్తం కూడా అక్కడ దుండు రాకేష్ అలాగే బోండా ఉమావారికి ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా దీని మీద ఈసీ కూడా ఫిర్యాదు చేస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పోలీసులు సైతం వారికే మొత్తం కూడా పోటుగా నిలుస్తున్నారు. ఎందుకంటే మా మీదే మా పట్ల అనుచితంగా వ్యవహరించారని చెప్ప డూండి రాకేష్ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ అంతరికి కారణం ప్రధానంగా వైసీపీ నేతలు అక్కడ కవింపు చర్యలు పాల్పడి వాళ్ళ మీద ఒక టార్గెట్ గానే వ్యవహరించారని చెప్పి డూండి రాకేష్ తెలుపుతున్నాడు.